Subscribe to our channel and press the bell icon for the latest updates. తెలుగు తెరపై 10 సంవత్సరాల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో సంచలనం సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అన్ని భాషల నటులు నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, ఇప్పుడు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తనకు సినిమా అనేది ఎప్పటికప్పుడు సర్ప్రైజ్లు ఇస్తూనే ఉందని, ఇప్పుడు అలాంటి సర్ప్రైజే మరొకటి వచ్చిందని, లెజెండ్ చిరంజీవి సార్తో సైరాలో స్క్రీన్ పంచుకునే అవకాశం దక్కిందని అన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పనిచేయబోతున్నారని, తన జీవితంలో ఇదే తొలి చారిత్రక సినిమా అని ట్వీట్ చేశాడు సుదీప్. అంతా అయ్యాక తనకు చాలా ఎగ్జైటెడ్గా ఉందని చెబుతూ, అలాగే ఆందోళనగా కూడా ఉందని అన్నాడు సుదీప్. అయితే తెలుగులో చేసిన తొలి సినిమా ఈగతోనే మెస్మరైజ్ చేసిన సుదీప్ సైరాలో కూడా అదరగొట్టేశాడని భావిస్తున్నారు. ఈగ తర్వాత అంతగా ప్రాధాన్యం లేదని, రెండు మూడు పాత్రల్లో కనిపించి మాయమైపోయాడు సుదీప్. సైరాతో మళ్ళీ తనదిన ముద్ర వేస్తాడని అనుకుంటున్నారు. గత ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళగా తాజాగా సుదీప్ టీంతో కలిశాడు. ఈ సందర్భంగా చాలా ఉద్వేగంతో ఒక మెసేజ్ పెట్టాడు సుదీప్. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.